ఆది సాయి కుమార్ హీరోగా బిగ్ బాస్ 2 విన్నర్ కౌశల్ క్రియాశీలక పాత్రలో రూపొందిన చిత్రం బ్లాక్. ఈ చిత్రాన్ని మహంకాళి మూవీస్ బ్యానర్ పై మహంకాళి దివాకర్ నిర్మించగా నూతన దర్శకుడు జీబీ కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ఈ నెల 28వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్ర యూనిట్ ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేసింది. ఆ వివరాలు మీకోసం. ఆల్రౌండర్ హీరో అయిన ఆదికి ఒక ఆల్రౌండ్ సక్సెస్ ఇస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బికాజ్ ఆది మంచి ఫైట్స్ చేయగలడు, డాన్స్ చేయగలడు, మంచి యాక్టింగ్ చేయగలడు. హీఈస్ జస్ట్ వన్ స్టెప్ అవే ఫ్రమ్ దాట్ ఆల్రౌండ్ సక్సెస్. సో ఐఎమ్ విషింగ్ ఈ బ్లాక్ అనే సినిమా ఆల్రౌండ్ సక్సెస్ ఆదికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బికాజ్ ఆది నా సాయి కుమార్ గారు చెప్పినట్టు ఐఎమ్ లైక్ ఫ్యామిలీ. ఆది హీరోగా సక్సెస్ అవుతే మా ఫ్యామిలీ మెంబర్ సక్సెస్ అయినంత హ్యాపీగా ఉంటుంది. సో జస్ట్ వెయిటింగ్ ఫర్ హిజ్ సక్సెస్ఫుల్ ఫిలిం. ఫిలిం ట్రైలర్ విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు అండ్ మీడియా మిత్రులకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. అలాగే వేదిక అలంకరించిన తోటి కళాకారులకు, అలాగే వేదిక అలంకరించిన పెద్దలకు, మా హీరోకి అందరికీ నమస్కారం. అండ్ నేను బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత చేసిన మొదటి ఫిలిం ఈ బ్లాక్ సినిమా. బయటకు వచ్చిన తర్వాత అంటే రీమేక్, ఒక మంచి రీమేక్ సినిమా చేద్దామన్న పనిలో చాలా రీమేక్ సినిమాలు చూస్తున్న టైంలో మా డైరెక్టర్ కృష్ణ గారు వచ్చి ఇలా ఒక బ్లాక్ సినిమా నేను ఒక డైరెక్ట్ చేయబోతున్నాను, ఈ క్యారెక్టర్ని మీరు బిగ్ బాస్లో ఏదైతే యాటిట్యూడ్ ఉందో అదే యాటిట్యూడ్ని దృష్టిలో పెట్టుకుని నేను రాసుకున్న క్యారెక్టర్ ఇది, సో మీరు తప్పకుండా చేయాలి అన్నయ్య అన్న వెంటనే, అంటే ఎవరైనా నా అభిమానుల దగ్గరికి వచ్చి ఏదన్నా ఇది చెయ్యాలి, ఇది మాకు కావాలి అంటే నేను ఎప్పుడూ మ్యాక్సిమం 99% నేను ఎవరికి నో చెప్పలేదు. వెదర్ ఇట్స్ అ ఫైనాన్షియల్ అయినా, వెదర్ ఇట్స్ అ గిఫ్ట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నా దగ్గర నుంచి ఏది కావాలనుకున్నా 100% ఇవ్వడం నా బాధ్యతగా ఐ సెడ్ డెఫినెట్లీ ఐల్ డూ దిస్ ఫిల్మ్ అని చెప్పి నా సినిమాని పక్కన పెట్టుకుని ఈ సినిమా నేను చేయడం జరిగింది. నేను మీతోనే ఇప్పుడు ట్రైలర్ చూడడం. అది నాలుగో సింహం నాకు తెలియదు, ఈ సినిమాలో కౌశిక నాలుగో సింహం అనుకున్నాను. సో చాలా బాగుంది, వెరీ ఇంట్రెస్టింగ్. కంగ్రాచులేషన్స్ కృష్ణ అండ్ ద హోల్ టీమ్. ఎందుకంటే ఇలాంటి సబ్జెక్ట్స్కి ఒక ఆ స్పీడ్ కావాలి, ఆ స్పీడ్ బాగా కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైమ్ ఏదో సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్, ఏదో కనబడలేదు అంటున్నాడు కానీ పోరాడాలంటున్నాడు. సో వీఆర్ ఆల్సో వెయిటింగ్ ఆ కనబడిన వాడు ఎవడో ఆ నాలుగో సింహం గురించి తెలుసుకోవాలని మాకు ఉంది. సో మన పూరి దగ్గర అతను పనిచేయడం, సో ఫస్ట్ డైరెక్షను, అలాగే మహంకాళి దివాకర్ గారికి ఆల్ ది బెస్ట్ చెప్తూ, వండర్ఫుల్ యాక్టర్స్. సో మధు నాకు మా ఫ్యామిలీకి బాగా క్లోజ్, అలాగే కౌశిక్ని ఎప్పటి నుంచో వీఆర్ ట్రావెలింగ్ టుగెదర్ అండ్ వండర్ఫుల్ క్యాస్ట్. మా విజయనగరం వాడు ఉన్నాడు ఆ డైరెక్టర్. సో అలాగే ఇట్స్ ఏ గుడ్ టీమ్, గుడ్ టెక్నీషియన్స్, గుడ్ ఆర్టిస్టులు. అండ్ May 28, వెరీ పవర్ఫుల్ డేట్ తెలుసా, నిమ్మకూరు ఆయన పుట్టిన ఊరు. ఎస్, విజయవాడ ఆయన చదివిన ఊరు, మద్రాసు ఆయన ఎదిగిన ఊరు, నటనలో ఆయన కోహినూరు. సో నందమూరి తారక రామారావు, ఆయన పేరు వింటేనే ఒక వైబ్రేషన్, ఆయన మాటే ఒక సెన్సేషన్, కోట్లాది మందికి ఆయన ఇన్స్పిరేషన్. ఈ సంవత్సరం ఆయన శత జయంతి సెలబ్రేషన్. అందరికీ నమస్కారం. ఈరోజు మా ఆహ్వానం మన్నించి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క మీడియా వాళ్ళకి, ప్రతి ఒక్కరికి, అలాగే మా ట్రైలర్ లాంచ్ చేసిన మన సాయి కుమార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సో బ్లాక్ అనేది ఈ నెల 28 మీ ముందుకు రాబోతుంది. సో చాలా కాన్ఫిడెంట్గా సబ్జెక్టు విన్నప్పటి నుంచి హీరో గారు సపోర్ట్ చేస్తూ వచ్చారు. అట్ ద సేమ్ టైం ప్రొడ్యూసర్ గారు కూడా ఇక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేసుకుంటూ వచ్చాడు. సో అదే కాన్ఫిడెంట్తో ఇప్పుడు ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నాము. సో ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయకుండా ఒక డిఫరెంట్ అటెంప్ట్, డిఫరెంట్ కాన్సెప్ట్తో ఈరోజు ఈసారి మీ ముందుకు అటెంప్ట్ చేయబోతున్నాము. సో ఈ సినిమా చూసిన ప్రతి ఆడియన్ డిఫరెంట్గా ఉంటుంది, ఒక కొత్త ఫీల్ ఎంజాయ్ చేస్తాడు థియేటర్లో. ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా థియేటర్కి వచ్చినా కూడా ఒక థ్రిల్ ఫీల్ అయి బయటకు వెళ్ళగలుగుతాడు. సో అంత ఒక డిఫరెంట్ పాయింట్తో మేము చేయగలిగాము. నేను కోరుకునేది ఒకటే సార్, ఈ సినిమా తీసిన నిర్మాత గారికి డబ్బులు బాగా రావాలి, చేసిన డైరెక్టర్ గారికి పేరు రావాలి, హీరో గారికి పేరు రావాలి. వీళ్ళు ముగ్గురికి పేరు వస్తే మాకందరికీ పేరు వచ్చినట్టే. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ ఆ సాయిబాబాను దండుకుంటాను. అందరికీ థ్యాంక్స్ అండి. చాలా చాలా అభినందనలు. అన్న మా ఫ్యామిలీ మెంబర్ లాగా, నన్ను ఎప్పుడు సొంత తమ్ముళ్ళలాగా ట్రీట్ చేస్తుంటాడు. అలాగే మా ఆది గారి
మూవీస్ ప్రతి ఆడియో ఫంక్షన్ కానీ ప్రీ రిలీజ్ కానీ నేను వెళ్తుంటాను. ఆల్ ది బెస్ట్ ఆది. అండ్ మా ఇంకో ఫ్యామిలీ మెంబర్ మా ప్రొడ్యూసరు మా దివాకర్ అన్న. సో ఇదంతా మా ఫ్యామిలీ తీసినట్టే అనిపిస్తుంది. ఇంకా కౌశల్ కూడా మా ఫ్యామిలీ మెంబరే. సో ఇక్కడ చూస్తుంటే నేను ఏదో ఆడియో ఫంక్షన్ కాదు మా ఫ్యామిలీ ఫంక్షన్ లాగా అనిపిస్తుంది. ఇందాక ట్రైలర్ కూడా చూడడం జరిగింది, ఎక్సలెంట్ ఉంది, 100% ఇది బ్లాక్ బస్టరే. ఈ నెల 28వ తారీఖున మీ ముందుకు వస్తుంది బ్లాక్ మూవీ. మీరు అందరూ చూసి సంతోషపడ అందరూ చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. సో ఐ వాంట్ కంగ్రాచులేట్ ఎవ్రీ వన్ బ్లాక్ టీమ్. అండ్ మూవీ కూడా చాలా బాగా వచ్చిందని చెప్పి నాకు ప్రొడ్యూసర్ గారు కూడా చెప్పారు. అండ్ మొత్తం స్టార్టింగ్ నుంచి సార్ బ్లాక్ మూవీ గురించి చెప్తా ఉంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే అన్నమాట. మూవీ చాలా సక్సెస్ఫుల్గా నడవాలని చెప్పి కోరుకుంటున్నాను. మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ కమింగ్. మీ ఎంకరేజ్మెంట్ ఎప్పుడు ఫస్ట్ ఫిలిం నుంచి ఎప్పుడు మీరు నన్ను ఇలానే ఎంకరేజ్ చేస్తున్నారు, సో ఇలానే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో బ్లాక్ నాకు కృష్ణ వచ్చి స్టోరీ చెప్పిన వెంటనే బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే సస్పెన్స్ మనం జనరల్గా చెప్తే గెస్ చేస్తాం ఏంటి 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 అని. ఇందులో కూడా గెస్ చేస్తాం కానీ మనం గెస్ చేసిన దాన్ని కూడా మించి ఉంటుంది ఏంటి ఎవరు అనే సస్పెన్స్. సో దట్ ఈస్ వేర్ నేను బాగా హుక్ అయ్యాను ఈ కథకి. సో తప్పకుండా సినిమా చూసిన వాళ్ళందరూ కూడా ఎంగేజ్ అవుతారు. అండ్ తప్పకుండా వాళ్ళు థ్రిల్ ఫీల్ అవుతారు ఈ సినిమా చూస్తే. అండ్ ట్రైలర్ టీజర్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, అలానే ట్రైలర్ కూడా చాలా బాగుంది అని ఆల్రెడీ నాకు మెసేజెస్ వస్తున్నాయి. సో వెరీ వెరీ హ్యాపీ. సో కృష్ణ చాలా కష్టపడాడు ఈ సినిమాకి, చాలా క్లారిటీ ఉండేది తనకి ఏం చేయాలి ఎలా తీయాలి ప్రతిదీ. సో అండ్ ఈ సినిమా మహంకాళి దివాకర్ గారు ఆయన ప్రొడ్యూస్ చేశారు, వాళ్ళు కూడా చాలా ప్యాషనేట్గా చేశారండి ఈ సినిమాని. సో తప్పకుండా సినిమా బాగుంటే మంచి రిజల్ట్ వస్తుంది నమ్మకం మాకుంది. సో మీ అందరూ ఎంకరేజ్ చేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.